నామమునకు మహిమ కలుగును గాక. త్వరగా రానైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మరి గడిచిన పునరుద్ధానపు దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా దేవుడు మనతో ఉండి నడిపిస్తున్న విధానమును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రతి పునరుద్ధానపు దినమున ఇక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్న వర్తమానములను మరి వీక్షించి మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో ఎంతగానో మీరు ఆశీర్వదింపబడుతూ ఉన్నారు నమ్ముచూ ఉన్నాం. మరి ఉదయకాలం మందు కూడా మన యొక్క మాటను మరి ఉదయకాలం మందు ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనము దేవుని వాక్యంలో ముందుకు వెళదాం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఉండి మేము దేవుని మాటలు చదువుతూ ఉన్నాం. సంఖ్యాకాండము 16:45-48 చదువుతూ ఉండగా అందరూ కూడా గమనించుదాం. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరడం తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తుకుని పోయినప్పుడు తెగులు జనుల్లో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసును. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను అని చెప్పబడుతున్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య అహరోను నిలవబడగా మరి ఆ తెగులు ఆగిపోయినది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ప్రపంచంలో ఈ కరోనా అన్నటువంటి తెగులు ద్వారా మరి ప్రపంచమంతా కూడా ఎంతగానో గడగడలాడిపోతున్నాయి. ఎంతగానో ప్రపంచమంతా కూడా మరి భయంకరమైనటువంటి ఆందోళనలను భయంకరమైనటువంటి కలవరములో నింపబడుతూ ఉన్నది. అయితే క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కరోనా అనో తెగులు మరి ఆపివేయబడాలి అంటే, ఆగాలి అంటే మరి ప్రతి క్రైస్తవుడు కూడా మరి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలవబడాలి, ధూపము వేయాలి. ధూపము అనగా ప్రార్థన అను ధూపము వేసి ప్రాయశ్చిత్తమును మనం చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా దేశంలో ఉన్నటువంటి ఈ కరోనా అన్న తెగులను దేవుడు ఆయన ఆపివేయడానికి ఆయన సమర్థుడు. మరి ఉదయకాలము ఈ మాటను వింటూ ఉన్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దేశంలో ఉన్న మరి నానాటికి విస్తరిస్తున్న ఈ తెగులు ఆగిపోవాలంటే, దేవుని కోపము మరి చల్లార్చబడాలంటే ప్రాయశ్చిత్తము చేయాలి. ఆ ప్రాయశ్చిత్తమే ధూపము వేయాలి. ధూపమును వేస్తూ ఉన్నప్పుడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనను ధూపాన్ని వేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క తెగులు ఆగిపోతుంది. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలవబడగలిగిన ఒక గొప్ప అహరోను లాంటి వ్యక్తి వలె నీవు నేను మార్చబడాలి. అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య తాను నిలవబడినప్పుడు తన జీవితంలో క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులో ప్రారంభించబడిన ఆ తెగులు ఆగిపోయినది. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను అని చెప్పబడుతూ ఉన్నది దేవుని వాక్యం. మరి ఉదయకాలము ఈ మాటను వింటూ ఉన్న ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితములో కూడా ఆ చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నీవు నిలవబడగలిగితే నిశ్చయముగా దేశములో తెగులు ఆగిపోతుంది. నీవు ప్రార్థన అనే ధూపమును నువ్వు వేయగలిగితే నిశ్చయముగా దేశములో ఈ యొక్క కరోనా తెగులు ఆగిపోతుంది. ఇందులో ఏమాత్రము కూడా మరి మార్పు లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము మారనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. కనుక ఆయన తెగులును
ఆపడానికి ఆయన సమర్థుడు, ఆయన తెగులును ఆపడానికి ఆయన సమర్థుడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కరోనా తెగులు ఆగిపోవాలంటే అహరోను వలె ధూపము వేసేంటి వ్యక్తులు కావాలి దేవునికి. అహరోను వలె మరి చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్య నిలవబడగలిగినటువంటి అహరోనులు కావాలి. అహరోను అది నీవు నేనుగా ఉండాలి. ఈ మాటలు వింటూ ఉన్న ప్రేమైన దేవుని బిడ్డ, నీ ఒక్కొక్కరు కూడా మీరు ఒక అహరోను వలె మీరు మార్చబడి మీరు ధూపము వేస్తే తప్ప దేశములో నుండి తెగులు ఆగిపోదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవరాలు ఒక అహరోను వలె లేవాలి ధూపము వేయడానికి. ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవరాలు అహరోను వలె చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్య నిలవబడ్డానికి తెగించాలి. అలా తెగించినప్పుడు మాత్రమే దేశంలో తెగులు ఆగిపోతుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుచు ఉన్నది. అలాగున క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డల మరొక మాటను మనం గమనిస్తే, రెండవ సామ్యూయేలు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ దావీదును మనము చూస్తాం. అక్కడ దావీదు యెహోవా నామమున బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించును, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపములను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలులను విడిచిపోయెను అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. రెండవదిగా దావీదును మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు కాలములో యుద్ధమునకు బయలుదేరమని దేవుడు చెప్పాడు. యుద్ధానికి బయలుదేరమని దేవుడు చెబితే మరి దావీదు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి సైనికులను తాను లెక్కించినట్లుగా చూస్తూ ఉన్నాం. తన సైనికులను లెక్కించడము ద్వారా ఇశ్రాయేలీలందరూ కూడా మరి చనిపోవడానికి ప్రారంభించారు. దావీదును బట్టి ఒక తెగులు ఇశ్రాయేలులో ప్రారంభించబడ్డది. దేవుడు చెప్పని దానిని చేయడము ద్వారా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులో తెగులు ప్రారంభమైనది. దేవుడు మరి దావీదుతో చెబుతున్నాడు, ఇదిగో నేను ఏది చేయడమో నీకు ఇష్టమో నువ్వు కోరుకో అని దావీదుతో దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇదిగో 3 నెలలు పారిపోవటకు నీవు ఒప్పుకొందువా అని దేవుడు దావీదును అడుగుతున్నాడు. లేకుంటే నీ దేశంలో 3 దినములు తెగులు రేపుటకు నువ్వు ఒప్పుకొందువా అని చెప్పేసి, ఇలాగో ఒక 3 రకములైన మాటలు దేవుడు దావీదు ముందు వచ్చినప్పుడు దావీదు చెబుతున్నాడు, మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని చెప్పేసి ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవునితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద సమాధాన బలులను మరి అర్పించినట్లుగా మనం చూస్తాం. బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపములను ఆలకింపగా ఆ తెగులు ఇశ్రాయేలులను విడిచిపోయాను. ఈ యొక్క ఉదయ కాలం ఈ మాట వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, దేశంలో తెగులు ఆగిపోవాలంటే నీ ప్రార్థన బలిపీఠము తిరిగి కట్టబడాలి. ప్రార్థన బలిపీఠం ని జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో ప్రార్థన బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద సమాధాన బలులను, దహన బలులను, ప్రార్థన ధూపాన్ని వేసినప్పుడు దేవుడిని ప్రార్థన వింటాడు. దేవుడు ఆ ప్రార్థన విని దేశంలో ఉన్న తెగులను దేవుడు ఆపివేయడానికి నా దేవుడు సమర్థుడంటూ ఉన్నాడు. మరి ఉదయకాలము ఈ మాటలు వింటూ ఉన్న నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితములో నీ ప్రార్థన బలిపీఠం ఎలా ఉన్నది? ప్రార్థన బలిపీఠము సరి చేయబడ్డదా? ప్రార్థన బలిపీఠము కట్టబడి ఉన్నదా, లేకుంటే పడద్రోయబడి ఉన్నదా? ఈ ఉదయకాలము క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు బలిపీఠమును కట్టాడు,
బలిపీఠం మీద దహన బలులను సమాధాన బలులను అర్పించి తాను ధూపాన్ని వేసినప్పుడు తెగులు ఇశ్రాయేలీలను విడిచి పోయను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉదయకాలము నీ జీవితంలో కూడా క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేశము నుండి ఈ తెగులు ఆగిపోవాలి అంటే నీవు బలిపీఠాన్ని కట్టాలి. బలిపీఠాన్ని కట్టి ప్రార్థన ధూపాన్ని వేసినప్పుడు తెగులు దేశమును విడిచి మారుతూ ఉన్నది. చివరిగా మరొక మాట మనం గమనించినట్లయితే, అదే సంఖ్యాకాండంలో మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఇలాగో సెలవిస్తూ ఉన్నది. సంఖ్యాకాండము క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డల 25:8 మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ ఫినెహాసును మనం చూస్తాం. దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాసు కూడా ఓర్వలేక ఆ పాపము చేసిన వారిని చంపివేసినట్లుగా మనం చదువుతాం. 25:7-8 మనం గమనించినట్లయితే, యాజకుడైన అహరోను మనవణ్ణు ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్ అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీల వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలో నుండి తెగులు నిలిచిపోయెను. ఫినెహాసును మనం చూస్తాం, ఇతడు దేవుడు ఓర్వలేని దానిని ఇతడు కూడా ఓర్వలేని వాడుగా ఉంటున్నాడు. అనేక సార్లు మన జీవితంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మన కళ్ళ ఎదుట కావచ్చు, దేవుడు ఇష్టము లేని కార్యములు జరుగుతూ ఉన్నా చూచి చూడని వారముగా పట్టి పట్టని వారంగా వెళ్ళిపోతూ ఉంటాం. అందువలనే దేశంలో తెగుళ్ళు విస్తరిస్తూ ఉన్నది నానాటికి. ఇక్కడ గమనించినట్లయితే ఫినెహాస్ జీవితంలో దేవుని మనస్సును కలిగి దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాస్ కూడా ఓర్వలేక ఆ పాపము చేసిన వారిని చంపివేసినట్లుగా చూసిన, ఎప్పుడైతే ఆ పాపము చేసిన వాడిని చంపివేశాడో దేశంలో తెగులు ఆగిపోయినది. దేశంలో తెగులు ఆగిపోయినది. ఈ యొక్క ఉదయ కాలమందు దేశంలో తెగులు ఆగిపోవాలంటే నీవు ఒక అహరోనుగా మార్చబడాలి. దేశంలో తెగులు ఆగిపోవాలంటే నీవు ఒక దావీదు వలె మార్చబడాలి. దేశంలో తెగులు ఆగిపోవాలంటే నీవు ఒక ఫినెహాస్గా నువ్వు మార్చబడాలి. అలా మార్చబడితే క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నిశ్చయంగా రోజుకు రోజుకు వ్యాపిస్తూ ఉన్న ఈ యొక్క తెగులు, ఈ కరోనా ఆగిపోతుంది. ఇందులో మార్పు ఏ మాత్రము కూడా లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. మరి అహరోను వలె చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలవబడి ధూపం వేయడానికి నువ్వు సిద్ధపడతావా? దావీదు వలె బలిపీఠమును కట్టి ఆ బలిపీఠ మీద సమాధాన బలులను దహన బలులను అర్పించి ప్రార్థన ధూపాన్ని వేయడానికి నువ్వు సిద్ధమా? ఫినెహాస్ వలె దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాస్ ఎలాగైతే ఓర్వలేక దానిని చంపివేశాడో అట్టి రీతిగా నీ జీవితంలో కూడా నీవు కూడా ఒక ఫినెహాస్ వలె నువ్వు మార్చబడితే నిశ్చయంగా ఈ దేశం నుండి తెగులు మారిపోతుంది. ఈ దేశంలో నానాటికి విస్తరిస్తూ ఉన్న ఈ తెగులు ఆగిపోతుంది. ప్రతి దేవుని బిడ్డల మనందరము కూడా ఈ దేశంలో విస్తరిస్తున్నటువంటి ఈ తెగులు ఆగిపోవడానికి నీవు ఒక అహరోను వలె మార్చబడాలి, నీవు ఒక దావీదు వలె మార్చబడాలి, నీవు ఒక ఫినెహాస్ వలె మార్చబడాలి. అలా మార్చబడితే నిశ్చయముగా తెగులు దేశమును విడిచి మారిపోతుంది, తెగులు ఆగిపోతుంది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టబడుతుంది. దేవుడు ఇట్టి కృపచేత ప్రతి బిడ్డను కూడా, ప్రతి క్రైస్తవుని, ప్రతి క్రైస్తవరాలని దేవుడు నింపి దేవుని రాకడ కొరకు దేవుడు సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ కృప కలిగిన యేసయ్య, ఈ చక్కటి ఉదయ కాల సంబంధ ప్రభా, నీ పరిశుద్ధ లేఖనాల్లో నుండి తెగులు ఆగెను అన్నటువంటి మాట మా ముందు ఉంచి
అయ్యా దేశంలో తెగులు ఆగిపోవాలంటే మేము నాయన ఒక అహరోను వలె ఒక దావీదు వలె ఒక ఫినెహాస్ వలె మేము మార్చబడాలని మాటలు మా ముందు ఉంచి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈ కవదై కాలం ఎందరైతే ఈ యూట్యూబ్ ఛానల్ ఈ మాటలను వీక్షిస్తూ ఉన్నారో వింటూ ఉన్నారో ఒక్కొక్కరిని కూడా అయ్యా ఒక అహరోను వలె దావీదు వలె ఫినెహాస్ వలె నీ బిడలను మీరు తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం. అట్టి కృపచేత నీ బిడలను నింపండి. అహరోను వలె చచ్చిన వారికి బ్రతికిన వారికి నిలవబడగలిగిన త్యాగమును మీరు అనుగ్రహించండి ప్రభా. దావీదు వలె బలిపీఠమును కట్టి ఆ బలిపీఠమును సమాధాన బలులను ప్రభువ అయా దహన బలులను ప్రార్థన ధూపాన వేయడానికి సహాయము చేయండి అయా. అలాగనైనా ఫినెహాస్ వలె మీరు ఓర్వలేని దాన్ని ఫినెహాస్ కూడా ఓర్వలేకపోయారు. అట్టి మనసు ఈ మాటలు వింటున్న ఒక్కొక్క బిడ జీవితంలో మీరు కలగచేసి నీ బిడల జీవితాలు బిడ మాటలను మీరు ఫలవరితంగా మార్చి అయా నీ బిడలను కుటుంబాలను మీ యొక్క రాకడ కొరకు మీరు సిద్ధపరచండి. ఈ కడవరి దినంలో రాకడ కావాల్సిన సిద్ధపాటు ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ ఉదయ కాలం ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముచున్నాం. మీరు పొందినటువంటి మేలులు, మీరు పొందిన ఆశీర్వాదములు మాకు తెలియచేయాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరికీ త్వరగా రానున్న యేసుక్రీస్తుని అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాం. దేవుని రాకడ ఆలస్యమైతే మరలా వారంలో మనందరం కూడా కలుసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్.